అమ్మవారికి నీరాజన విధిని గురించి చెప్పుకుంటున్నాం మనం 64 ఉపచారాల్లో భాగంగా. చతుష్షష్ట్యుపచారాఢ్యాయై నమః అనే 235 నామంలో రత్నాలంకృత కేమపాత్ర నిహితైర్గోసర్పిషాలోడితై దీపైర్దీర్ఘతరాంధకారభిదుకై బాలార్కకోటి ప్రభై ఆతామ్రజ్వలదుజ్వల ప్రవిలసద్రత్న ప్రదీపై సదా మాతస్వామకమాతరాదనుదినం నీరాజయాం యుచ్యకై. దీపం దీర్ఘతరమైన అంధకారాన్ని పోగొడుతుంది. దీర్ఘతర అంధకార భిదుకై దీపై, ఇది దీపం యొక్క మహిమ. దీర్ఘతర అంధకారం అంటే జన్మజన్మల నుంచి వస్తున్న కర్మబంధాల వాసనలు. అంతేకాని సాయంకాలం కాగానే అలుముకున్న చీకటి కాదు, అది అయితే దీర్ఘతరాంధకారం అనవలసిన అవసరం లేదు. అంధకారం అంటే చాలు. ఆ దీప మామూలు అంధకారాన్ని పోగొట్టడానికి ఆముదం దీపమైనా చాలు, విద్యుత్ దీపమైనా చాలు. కానీ విద్యుత్ దీపం కంటే మనం దేవుడు ముందు పెట్టేటువంటి దీపం యొక్క గొప్పతనం ఏమిటంటే, అది జన్మజన్మల బట్టి మనకు వస్తున్నటువంటి కర్మబంధాల వాసనలు ఉన్నాయి, వాటి కారణంగానే కదా కొట్టుకు చచ్చిపోతున్నాం రాగద్వేషాలతోటి. అది దాని ఆ రాగద్వేషాలను పోగొడుతుంది. ఆ దీపం ఆ ప్రయోజనం కలిగిస్తుందా అని చూసుకోవాలి. అందుకని దీపం పెట్టగానే మాకేదో వ్యాపారంలో కలిసి వచ్చిందండి అని భౌతిక ప్రయోజనాల విషయం మాట్లాడదు. దీనికి దానికి సంబంధం కూడా లేదు. అసలు మన ఊరికి గొప్ప ప్రచారం చేస్తున్నాం ఎందుకంటే సమాజంలో గౌరవం పెంచుకోవడానికి. ఏదో జరిగిపోయింది మా ఇంట్లో అందరికీ చెప్పాలి, తద్వారా మన గౌరవం పెరగాలి. అందుకోసం వాడే నాటకం తప్పితే దీపాల వల్ల ఐశ్వర్యం పెరగదండి, అనుమానమేం లేదు అందులో. దీపం జ్ఞానజ్యోతి. మన మనస్సులో ఉండే అజ్ఞానం రాగద్వేషాలు తరిగిపోతే ఐశ్వర్యం పెరుగుతుంది. ఎందుకంటే అప్పుడు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది, అక్కడ పెరిగినట్టే ఉంటుంది. ఇంకేమిటి మరి? నిజంగానే కట్టెలు కట్టెలు పెరగాలంటే అలాగ తర్వాత ఆ కట్టెలన్నీ చల్లవని ప్రకటిస్తే అవుతుంది. అప్పుడు కట్టెలు పెరగడం ముఖ్యం కాదండి, కట్టెలు కట్టెలుగా పేరుకుపోయిన అజ్ఞానం తొలగడమే ముఖ్యం. అది దీపం వల్ల జరుగుతుంది. బాలార్క కోటి ప్రభైకి, అది కూడా గమనించండి, బాలసూర్యులు కోటి మంది ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆ దీపం అలా ఉంటుందమ్మా, అటువంటి దీపంతో నీకు నీరాజనం హారతి ఇస్తున్నాను, నీరాజనం చేస్తున్నాను అన్నారు. నీరాజనం సమర్పయామి అన్నారు. బాలసూర్యులు కోటి మంది ఉదయించడం ఏమిటి? బాలసూర్యుడు అంటేనే బాలసూర్యుడు పొద్దున్నే ఉదయించడు, లేత బాలుడు కింద లెక్క. ఆయన కోటి మంది ఉదయిస్తే మాత్రం ఏం ప్రయోజనం అవుతుంది? బాలసూర్యుడే కదా ప్రౌఢసూర్యుడికి వృద్ధసూర్యుడికి మూలం. బాల్యం లేకుండా యవ్వనం ప్రౌఢత్వం వార్ధక్యం ఉంటాయా ఎక్కడైనా? ఆ బాలార్క కిరణం అనేది ఉంది, అది ఎంతగా చీకటిని భయపడుతుందో మనకి సౌందర్య లహరిలో చెబుతారు. నీరాజనం చేసిన, హారతి ఇచ్చిన, మన దీపం వెలిగించిన, అది గుర్తు చేసుకోవాలి. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్య లహరి పరీవాహ శ్రోత సరణిరివ సీమంత సరణిహి వహంతి సింధూరం ప్రబల కబరీ భారతి మిరద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణం ప్రబల కబరీ భారతిమిరద్విషాం బృందైర్ బందీకృతం నవీన అర్కకిరణం అన్నారు. ఆ నవీన అర్కకిరణమే బాలార్క కోటి, బాలార్కకిరణం. అమ్మవారు ఈ సింధూరంలో పాపడ భాగంలో ఈ సింధూర రేఖ ఉందిట, లేత ఎరుపు రంగులో సింధూర వర్ణం అంటారు కదా, అలాగ పాపడలో పెట్టుకుంటారు. సీమంతులైన సీమంతులను ముత్తయిదువులైన స్త్రీలందరూ పెట్టుకుంటారు. అది బాలసూర్య కిరణంలో ఉందిట. ఈ పక్కన ఇటు అటు జుట్టు ఒత్తుగా ఉంది ఆవిడకి. ఆ ఒత్తుగా ఉన్న జుట్టు ఎలా ఉందంటే, అదిగో సూర్యకిరణం వస్తుంది పొద్దున్నే, ఇక మన ఉండనివేది ఎక్కడ, ఈ సూర్యుడు విజృంభిస్తాడు, ఇంక మొత్తం పొద్దెక్కుతాడు, పొద్దెక్కేస్తాడు, ఇంక ఉదయిస్తు సూర్యుడు ఉల్లి పువ్వు చాయ పొద్దెక్కి సూర్యుడు పొగడ పువ్వు చాయ జామెక్కి సూర్యుడు జాజి పువ్వు చాయ గడి ఎక్కి సూర్యుడు కంబ పువ్వు చాయ మధ్యాహ్న సూర్యుడు మల్లె పువ్వు చాయ అన్నట్టుగా ఎదిగిపోతాడు, ఇక మనం తట్టుకోలేము. అంచేది ఈ బాలసూర్య స్థితిలో ఉన్నప్పుడే, ఈ కిరణాన్ని బాలస్థితిలో ఉన్నప్పుడే మనం దాన్ని కట్టేయడం మంచిది అని, మొత్తం రకరకాల చీకటి కిరణాలన్నీ కూడా పాశాలు పాశాలుగా వచ్చేసి దాన్ని కట్టేసే ప్రయత్నం చేస్తున్నాయట. ఆ చీకటి కిరణపు పాశాలే అమ్మవారి కేశపాశ అంట. అది శంకరాచార్య భావన. అటువంటి కవి ఉంటాడా, అటువంటి తత్వవేత్త ఉంటాడా, అటువంటి మనిషి ఉంటాడా? శంకరాచార్య అంటే అది. కవి అంటే కవి, తత్వవేత్త అంటే తత్వవేత్త. వెరసి శివుడు అంతే ఇంకో మాట్లేదు, దేవుడు అంతే ఇంకో మాట్లేదు. జగద్గురువు అంటే ఆయనే. ఏం భావన, ఏం భావన! 100 మంది కాళిదాసులు కలిస్తే సరిపోతారా శంకరాచార్యకి? ఆయన భావన అది. ఒక్క ఈ మధ్యలో ఉన్న సింధూర రేఖ బాలసూర్య కిరణంలో ఉందిట. ఈ చుట్టూ అటు ఇటు ఉన్నటువంటి కేశపాశం ఉందే పాపడ తీసిన చుట్టూ, అవి చీకటి కోణాల్లో ఉన్నాయి, చీకటి కిరణాల్లాగా.
అంటే అంత చీకటి వ్యాపించి ఉంటుంది మనకి జన్మ జన్మాంతర వాసనల కారణంగా, బంధాలు ఎలాంటివంటి వదులుకోబుద్ధి కాదండి. ఎంత చెప్పినా మనసు ఒప్పుకోదండి, మీకు ఒప్పుకోదు మాకు ఒప్పుకోదమ్మా. తప్పుతుంది ఏమిటి తప్పుతుంది ఏమిటి అని బాగా ఇంకాస్త పూసుకుంటాం. తప్పించుకుంటే తప్పుతుంది, పైగా తప్పించుకోకపోగా ఇంకాస్త పూసుకుంటాం. పని తప్పుతుంది ఏమిటి అన్నప్పుడు ఆ తప్పనంత వరకు చేస్తే చాలు, అంత తీవ్రంగా చేయాల్సిన పని లేదు. బాగా పూసేసుకుని రాసేసుకుని తప్పుతుంది ఏమిటి అంటాం. తప్పుతుంది ఏమిటి అన్న కూడా అలా చేయడా పని. మనమే ఇంకా దాన్ని బాగా పీకం పాకం చేసేసాడు, అప్పుడు కూడా తప్పుతుంది ఏమిటి, తప్పుతుంది ఏమిటి అన్న భావన మనస్సులో ఉంటే తప్పనిసరైన వాడు పనిచేసినట్టే చెయ్యాలి. అంటీ మొట్టనట్టుగా మాట్లాడద్దు, ఇంకా నేను ఇదే చేశాను ఇదే ఎక్కువ అని చెప్పాలి. అంతే ఖచ్చితంగా మనం ఎక్కువ ఎందుకు చేసేస్తున్నామో, మనకి కాంక్ష ఉంది మనం చెప్పం. అక్కడ తప్పుతుంది ఏమిటి అంటాం. ఇక్కడ ఏదో లోపల ఏదో వైరాగ్యం మూర్తి అభిమించినట్టు ఏమీ లేదు. ఇక్కడ అన్నీ కావాలి మనకి. కాస్త కారం తక్కువైతే గోలట్టేసే రకం. ఇక దీనికి పెద్ద వైరాగ్యాలు అవసరం లేదు, ప్రబోధాన అవసరం ఇంకా. అందుకే తప్పుతుంది ఏమిటి నడద్దండి, అదో నాటకం అది. నిజంగా అంటే కనుక తప్పించుకునే ప్రయత్నమే చేస్తాం మనం. చాలా విసుగ్గా చిరగ్గా ఉంటాం అక్కడ. అంత జ్ఞానం మనకుందా ఆలోచించుకుందాం, ఉంటే మంచిదే. అప్పుడు అవతల వాళ్ళు కూడా మనకు చెప్పరు ఎందుకంటే ఆయన అన్ని వదిలేసాడు, ఎందుకు వచ్చినా కూడా ఆయన వదిలేండి అంటారు. ఎందుకంటే అలా పని అప్పగించినా సరిగ్గా చేయడు. ఆసక్తి లేనప్పుడు అలాగే ఉంటుంది ఇంకా. అంత జ్ఞానం మనకుందా అంచేది. ఈ చీకటి కిరణాలు ఎప్పుడు ఆ జ్ఞానం అనే కిరణాన్ని లోపలికి రాయడం ఇష్టం లేక, చీకటికి వెలుగంటే ఇష్టం లేక, అది వస్తే ఇంక నేను ఉండలేను కదా అన్న అస్తిత్వం కోల్పోవడం ఇష్టం లేక, అజ్ఞానం కూడా జ్ఞానాన్ని ఎప్పుడూ రానివ్వదు. మనం అందరం ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని దీపాలు పెట్టినా, ఎన్ని స్నానాలు చేసినా, యుగ యుగాలుగా దేవుడో 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 అని తపిస్తున్నా మనలో అజ్ఞానం ఎందుకు పోవట్లేదు, అహంకారం అమకారాలు ఎందుకు పోవట్లేదు అంటే అజ్ఞానం ఈ కేశపాశంలాగా వ్యాపించింది. నేను అదృష్టవంతుడు, నాకు ఆ కేశపాశం లేదు, ఎంత పొడుగు బొట్టెట్టుకున్నా గొడవ లేదు. అంచేత బట్టతలకి జ్ఞానానికి కూడా ఏదో సంబంధం ఉండుంటుంది బహుశా. అలా అనుకుని సంతోషిద్దాం, లేనిది ఎలాగూ లేదు, ఉన్నదాంతో ఆనందిద్దాం. అంతే అదే చెప్పారు ఆయన. ఎక్కడ సూర్యకిరణం వస్తుందో అని చీకటి మొత్తం దాన్ని మూసేసినట్టుగా నీ కేశపాశం ఆ సింధూరపు రేఖను మూసేస్తుందమ్మా అన్నారు. అంటే ఇక్కడ మనం ఆలోచించుకోవాలి, బాలారక్క కోటి ప్రభవి అమ్మవారికి ఇచ్చేటువంటి హారతిలో ఇది బాలసూర్యకిరణంతో, కోటి బాలసూర్యకిరణాలతో ఎందుకు పోలుస్తున్నామంటే, అమ్మా ఈ హారతి ద్వారా నా జన్మ జన్మాంతర దుఃఖాలు వాసనలు కర్మబంధాలు అన్నీ తొలగిపోయేలా చెయ్యి అని కోరాలమ్మా. అక్కడికి వచ్చి మనం హారతి ఇచ్చి, హారతి ఇచ్చాకే మా కోడల్ని నీళ్ళోసుకుందంటున్నామంటే ఎంత అజ్ఞానంలో ఉన్నామో చూడండి. కోడల్ని నీళ్ళోసుకోవడం ముఖ్యమా, జన్మబంధాలు తొలగిపోవడం ముఖ్యమా? మనం పోసుకున్న నీళ్లు సరిపోలేదా, ఇక భవిష్యత్తులో అందరూ పోసుకోవాలి వరుసగా. మొత్తం ఒక 150 మంది పుట్టి ఈ వంశం వృద్ధి చెందాలి. ఇదేమో సూర్య వంశమా చంద్రవంశమా? ఈ కాంక్షలు మనకి పోవండి, గుళ్ళోకి వెళ్ళినా ఇవే. చివరికి మొత్తం 12 ఏళ్ళు 15 ఏళ్ళు వీర తపస్సు చేసి శరీరం నేలకు అతుక్కుపోయినా సరే, చర్మం ఊడిరాకపోయినా సరే, అదే తపస్సులో మునిగిపోయిన రమణ మహర్షి సంచార సమాధి కోసం గిరి ప్రదక్షిణం చేయండి అంటే ఆ గిరి ప్రదక్షిణం కూడా కోరికల కోసం చేస్తున్నాం. మనం భయంకరమైన అజ్ఞానంలో ఉన్నాం, పైగా దాన్ని ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ గిరి ప్రదక్షిణం చేశారా, మరి ఇంకెందుకు కొండకెళ్ళడం చేయడండి, నష్టమేమిటి? గిరి ప్రదర్శన చేయాల్సింది కోరికల కోసం కాదండి, మొక్కుబడి కోసం కాదండి. ఆయన దాని సంచార సమాధానం చెప్పారు, ఆయన జీవితచరిత్ర చూడండి మీరు. సంచరిస్తూనే సమాధి స్థితిలో ఉండాలి, గిరి ప్రదక్షిణం చేస్తే దాని ఫలితం అది. మనవాళ్ళు పుట్టడం, మనవరాళ్ళు పుట్టడం, ఉద్యోగాలు రావడం, పెళ్ళిళ్ళు అవ్వడం కాదు, ఆరోగ్యాలు బాగుండడం కాదు, మోక్షం పొందడం. ఆ స్థితి మనకు వచ్చిందా? మరి ఎందుకు గిరి ప్రదర్శన గురించి అంత గొప్పగా చెబుతాం? ఊరికే కలెక్షన్లు వ్యాపారాలు ఏదో ఏదైనా శాస్త్రాన్ని భౌతిక ప్రాయశ్చిత్తం కోసమో భౌతిక సంస్కారం కోసమో ఒకటి చెబితే దాన్ని పెంచేస్తున్నాం విపరీతంగా. అసలు నైతికత ఉద్దేశం దాన్ని, ఆయన సంచార సమాధి అన్నాడు దాన్ని ఆ మహానుభావుడు. అది ఒక్కడికి అర్థం కాదు, ఇది ఒక్కడ మాట చెప్పడు అసలు. 6 సార్లు చేసేస్తే సరే, ఆయనతో చేస్తే మరీ మంచిది. మనం కూడా ఎవరైనా స్వామీజీని కానీ ప్రవచనకర్తను కానీ తీసుకెడదాం, వారితో చేద్దాం. ఎవరితో చేసి, ఓ కుక్కతో చేసినా ఒకటే, కోటీశ్వరుడితో చేసినా ఒకటే, నీ బుద్ధిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఆ గిరి ప్రదక్షిణం సహా ఏ ప్రదక్షిణం చేసినా మనం ఆలోచించాల్సింది, ఎవరితో చేసాం, ఎప్పుడు చేసాం, ఎన్నిసార్లు చేసాం, ఇది సమస్య కాదు. పొన్నమి నాడు చేసాం, అమావాస్య చేసాం, ఇదంతా అజ్ఞానం నన్ను అడిగితే. అజ్ఞానం నాన్ సెన్స్ అంటారు ఇంగ్లీష్లో. పొన్నమి నాడు చేసిన ఒకటి, అమావాస్య చేసినాడు ఒకటి. పొన్నమి నాడు చేయమని ఎందుకు చెప్పారంటే కొండంతా కనపడుతుంది, వేరే లైట్ లెక్కల, అంతకంటే ఏం లేదు అక్కడ. పొన్నమి నాడు కురిసేది అక్కడేమి, అమావాస్య నాడు ఏమి వెనక్కి వెళ్ళిపోదు. అమావాస్య నాడు కృంగిపోయేది లేదు, పొన్నమి నాడు కురిసేది లేదు. ఏదో ఒకటి చెప్పకపోతే అసలు రారు కదా అన్న ఉద్దేశంతో మహానుభావులు చెబితే, ఇక ఆ తిథిని, ఆ ప్రాంతాన్ని, ఆ ప్రదక్షిణాన్ని, ఇక వారితో కలిసి చేయడం, వీరితో కలిసి చేయడం, మొత్తం ఇదంతా చిలవలు పలవలు చిలవలు పలవలు పెరిచేసామండి మనం. అజ్ఞానానికి ముగింపు ఉంటుందా?
అందుకని మనం గ్రహించవలసింది ఈ ప్రదక్షిణాల ద్వారా, ఈ పూజల ద్వారా, ఈ వ్రతాల ద్వారా, ఈ నోముల ద్వారా, ఈ మొత్తం భక్తిపూర్వకంగా మనం చేస్తున్న కర్మకాండ ద్వారా దీపైర్ దీర్ఘతర అంధకార భిదుకైహి బాలార్క కోటి ప్రభైహి అనేది జరుగుతుందా లేదా, మనలో రాగద్వేషాలు తగ్గాయా లేదా, పిల్లల పట్ల మనవాళ్ల పట్ల మమకారాలు తగ్గాయా లేదా, మన బాధ్యతలు మనం నిర్వర్తించి చేతులు కొడుక్కొని కూర్చుంటున్నామా లేదా, అనవసరంగా వాటి గురించి ఎక్కువ తాపత్రయపడుతున్నామా, ఎక్కువ దుఃఖపడుతున్నామా, ఎక్కువ గర్వపడుతున్నామా, ఇది ప్రతి మనిషి తన మనస్సును తాను పరిశీలించుకుంటేనే తెలుస్తుంది. ఏ దేవుడు ఈ పని చెయ్యడు మన కోసం, ఆయన తొలగించడు మనం తొలగించుకోవలసింది. బంధాలు వాటంతలకు తొలగిపోతాయనుకోవడం పొరపాటు మనమే తగ్గించుకోవాలి. తగ్గించుకుంటున్న కొద్దీ తొలగిపోవడానికి సిద్ధపడతాం. కాబట్టి బంధాలు తొలగిపోవడం సహా ఎవరు మనకి దూరమైనా, మనమే ఈ ప్రపంచానికి దూరమైనా కూడా నిశ్చింతగా హాయిగా వెళ్ళిపోతాం. అది దీని సారాంశం. ఆతామ్రజ్వలదుజ్వల ప్రవిలసత్ రత్న ప్రదీపై సదా. ఆ బంగారపు పాత్రలో రత్నాలు పొదిగినటువంటి పళ్ళెంలో దీపం పెడితే ఆ కాంతి ఎలా ఉంటుందంటే రత్నప్రదీపై రత్నంకార రత్నపు కాంతి, ఈ బంగారపు కాంతి అన్నీ కలిసి రాగి రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే అద్భుతంగా ఉంటుంది. ఆ బాలసూర్యోదయం ఏదో ఆ పళ్ళెంలోనే అయినట్టుగా ఉంటుంది. మాతస్త్వాం అహం ఆదరాత్ అనుదినం నీరాజయామి ఉచ్చకైహి. ఈ రత్నాలు కూడా చాలా మేలి రత్నాలు పట్టుకొచ్చానమ్మా, ఈ బంగారం కూడా మేలివి బంగారం అమ్మా, ఈ దీపం కూడా చాలా ఉచ్చతరమైన దీపం అమ్మా, నేను ఎక్కడ తక్కువ ధనం కోసం ప్రయత్నం చేయలేదమ్మా, అందుకే ఎందుకంటే అమ్మా నువ్వు ఇచ్చిన ఐశ్వర్యం ఇది, నీకు వినియోగం అయితే ఇంతకంటే కావాల్సింది. నేను ఐశ్వర్యవంతుండమ్మా, చక్కగా ఐశ్వర్యంతోనే చేస్తాను, నా వల్ల 10 పేద కుటుంబాల ఇళ్లలో దీపాలు వెలిగించగలిగితే నాకు అంతకంటే కావాల్సిందే ఉంది. ఇదండి సారాంశం. మనం ఇప్పుడు ఏ పేదవాడి ఇంట్లో మనం దీపం వెలిగించాం, ఏ పేదవాడు మన వల్ల ఐశ్వర్యవంతుడయ్యాడు, మన వల్ల కనీసం వాడు అప్పులు తీరాయి, వాడికి రోజు గడుస్తోంది మన వల్ల, అయ్యా అని మన పేరు ఎవరైనా చెప్పుకుంటున్నారా, ఇది జమీందారులందరూ ఆలోచించాల్సిన విషయం. ఇంకా కోర్టు సంపాదించడం, రాజకీయాల్లో చేరడం, ఇంకా నొక్కేయడం, ఇంకా నొక్కేయడం కాదు ఇక్కడ, ఇంకా మెట్లు ఎక్కేయడం ఇది కాదు. ఎంతమంది పేదవాళ్ళు మన గురించి బాగా మాట్లాడుకుంటున్నారు, ఎంతమంది పేదవాళ్ళలో దీపం పెట్టగలిగాం మనం, ఎవరు పేదరికాన్ని మనం పోగొట్టగలిగాం. కులంతో నిమిత్తం లేదు, పేదరికమే ముఖ్యం. అది కూడా వాడు ఆత్మాభిమానం దెబ్బతినకుండా, ఏదో దాన ధర్మాలు కాదు ఇక్కడ, వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలి మనం. వాళ్ళకి చదువు చెప్పించి, ఉద్యోగాలు ఇప్పించి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేస్తే వాళ్ళ పేదరికం వాళ్ళే పోగొట్టుకుంటారు. అందుకు ఎప్పుడు కృతజ్ఞులే ఉంటారు. అయ్యగారు ఇప్పించారు ఉద్యోగం అని ఎప్పుడు చెప్పుకుంటారు. ఆ మాత్రం లేకపోతే కృతజ్ఞుడైపోడా. ఇది దీపం పెట్టడమైనా హారతి ఇవ్వడమైనా. ఇప్పుడు మన పూజలు ఎంత గొప్పవండి, ఈ ఉద్దేశంతో చేస్తే, అది స్వార్థం కోసం చేస్తే అలాగా. అందుకని త్వాం అహం ఆదరాత్ అనుదినం నీరాజయ్యాము, నేను ఎందు ఎంతో గౌరవంతో నేను ప్రతిరోజు చేస్తున్నానమ్మా అన్నాడు. ఇప్పుడు చతుష్షష్ఠి ఉపచారాలు కూడా ఎంత గొప్పవో మనం ఆలోచిద్దాం. నీరాజనమే ఎంత గొప్పదైతే. ఇందులోనే ఒక సౌకర్యం ఏంటంటే, శంకరాచార్య చెప్పింది ఈ 64 శ్లోకాలు ఆయన రచన దేవీ చతుష్షష్ఠి ఉపచార స్తోత్రం అని ఎందుకు రాశారు అంటే, ఏదైనా స్థితిలో అనారోగ్యంతో మనం మంచాన పడితే అప్పుడు కూడా బాధపడకుండా అంతవరకు ఈ ప్రకారం చేస్తూనే ఉన్నాం కాబట్టి అప్పుడు కనీసం జ్ఞాపక శక్తిని బట్టి, లేదు కంటి శక్తిని బట్టి 64 చదువుకోగలిగితే 64, కనీసం 6 పర్వాలేదు, 4 పర్వాలేదు, 64 పర్వాలేదు. మనస్సులో చదువుకుని భావించగలిగితే, మంచాన పడితే కూడా మానసిక పూజ చేసి మహత్తరమైన తత్వాన్ని మనం పొందవచ్చు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. అది మన సంస్కృతిలో గొప్ప సౌకర్యం. ఎప్పుడు యథాశక్తి యథాశక్తి. మొత్తం మరయంత్రంలాగా తిరుగుతున్న వాడికి చెప్పే పద్ధతులు వేరు, మంచాన పడిన వాడికి మన దగ్గర పద్ధతులు వేరు. శుభ్రంగా తిరగగలిగిన వాళ్ళు మంచాన పడిన వాళ్ళు చేసినట్టు బద్ధక పూజలు చేయకూడదు. బాగా ఐశ్వర్యం ఉన్నవాళ్ళు పేదవాళ్ళలాగా పిసినారి పూజలు చేయకూడదు. పేదవాళ్ళు అప్పులు చేసి పూజలు చేయకూడదు. వాళ్ళు లేదు పాపం, వాళ్ళు అప్పులు చేయడం ఎందుకు? అలాగే ధనవంతుడు పేదవాళ్ళ చేస్తే పిసినారి పూజ అంటారు. కానీ ఉందిగా నీకేం రోగమా, 100 పిలిచి భోజనాలు పెట్టలేవు, వీళ్ళకి ఎంత పెట్టినా కృతజ్ఞత ఉండదు. అసలు కృతజ్ఞత కోసం భోజనం పెట్టడం ఏంటి? వాళ్ళకి పెట్టడం మన అదృష్టం, అందుకే పెడుతున్నాం అంతే. వాళ్ళకి పెట్టడం మన అదృష్టం, అందుకే పెడుతున్నాం. పూర్వం బ్రాహ్మణుడికి దానం ఇస్తే ఇచ్చే అవకాశం మాకు వచ్చిందని ఇచ్చేవారండి, ఆయన కోసం కాదండి, అది వీళ్ళ కోసం. బ్రాహ్మణుడు సొమ్మే బ్రాహ్మణుడికి ఇస్తున్నామని భావించేవారు. అప్పుడు బ్రాహ్మణులు బాగున్నారు, దానాలు బాగున్నాయి. ఇప్పుడు వీరి భావన మారింది, వారి భావన మారింది, మొత్తం కలుషితమైంది. అంత అన్నిటికీ మన మనస్సే కారణం.
ఒక్క చతుష్షష్ట్యుపచారాఢ్యాయనమః అన్న ఒక్క నామాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే ఒక్క ఉపచారంలో నీరాజనం అనే ఉపచారంలో ఎంత ఉంటే ఇక అర్ఘ్యం పాద్యం నైవేద్యం మంత్రపుష్పం ప్రదక్షిణం ఎన్ని ఉంటాయి తల్లి. ఎంత గొప్పది మన పూజా విధానం. ప్రతి ఒక్కటి ఇలా మనస్సు పెట్టి తెలుసుకుంటూ ఆ అర్థాన్ని భావన చేస్తూ చేస్తే అసలు అక్కడి నుంచి కదులుతామండి. వేరే పని ఉంటుందా మనకి? ఈ భోజనాలు ఏర్పాట్లు చీరలు నగలు ప్రదర్శనలు పట్టుపంచలు ఈ గొడవలంతా ఉండదు కదండి. ఎవరు వచ్చారు ఎవరు రాలేదు దీన్ని టీవీలో వేశారా లేదా ఈ గొడవలన్నీ ఉండవండి. మన ఫోటో ఎలా వచ్చింది మొత్తం ఇది ఎక్కువైపోయింది వేడ. అందుకోసమే చతుష్షష్ట్యుపచారాఢ్యా ఇప్పుడు 236వ నామం చతుష్షష్టి కళామయీ. ఈ ఉపచారాలన్నింటినీ కళలుగా భావించమన్నారు. కళలన్నింటినీ ఉపచారాలుగా భావించమన్నారు. కళాకారులందరూ సంతోషించేటువంటి నామం ఇది. మీరు సంగీతం పాడుతున్నారా? మీరు అమ్మవారి సేవ చేస్తున్నారమ్మా? ప్రత్యేకించి వేరే పూజలు కల్ల సంగీతం చిత్తశుద్ధిగా పాడండి. మీరు సాహిత్యవేత్తలా కవులా హాయిగా మంచి కావ్యం రాయండి. అది భగవత్పరంగా రాయండి. పోతన గారు రచించినట్టే. సమాజంలో ఉండే ఎవరి గురించి రాసినా వారందరూ భగవత్స్వరూపం అనే భావంతో రాయండి. ఏదో దేవుడు మహిమ వర్ణించమని కాదు, పేద బడుగు వర్గాల గురించి రాస్తారు రాయండి. శ్రీశ్రీ రాసినట్టే రాయండి. సమాజమే దేవాలయం అని భావించాడు ఆయన. సమాజంలో ఉండే పేదవాళ్ళ గురించి చెప్పాడు. అలా చెప్పడం ఏదో వేరే రకమైన కవిత్వమని దేవుడికి వ్యతిరేకమని అనుకోకూడదు. నేను అందుకే విశ్వనాథని శ్రీశ్రీని నాకు రెండు కళ్ళుగా భావిస్తాను. నేను అప్పుడు అవధానం చేస్తుంటే అడిగారు విశ్వనాథ కృష్ణశాస్త్రి గురించి అడిగారు. విశ్వనాథ్ ఏమో కృష్ణశాస్త్రి శ్రీశ్రీ, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక ప్రకటన ఇచ్చారు. శ్రీశ్రీ అన్నాడు దాని గురించి, ప్రపంచం బాధంతా శ్రీశ్రీ బాధ, శ్రీ కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచం బాధంతా శ్రీశ్రీ బాధ అని ఆరుద్ర కావచ్చు అన్నాడు. దాని మీద ఏదో కొంత చర్చ నడిచింది అప్పుడు సరదాగా. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. నిజం ఆయన ఎలా ఉంటుందంటే నేను అనంత తిమిర శోక భీకర తిమిర లోకైకపతిని నా మరణ చెయ్య పరుచుకున్నాను నేనే, నాకు ఉగాదులు లేవు నా కుశస్సులు లేవు అని ఇలా మొత్తం చీకట్లో పడిపోయినట్టు మాట్లాడతారు. కృష్ణపక్షం అంతా అలాగే ఉంటుంది. అదొక విరహం, అదొక శృంగార రసం. ఆయన ఏమైనా నైరాశ్యాన్ని ఆయన బోధించరా? అటువంటి వాడు కాదు ఆయన. కవిత్వంలో అదొక శృంగార రసం, అదొక విరహ వేదన. ఆ విరహంలో ఉండే తీయదనం అంతా ఆయన రాధాకృష్ణ రూపంలో రకరకాలుగా చెప్పారు. అది చూసిన వాళ్ళు కొంతమంది ఏమనుకున్నారు అంటే ఏమిటో ఈయన కవిత్వం చెబితే మనకు కూడా ఏదో విరహం వచ్చినట్టు, మన ప్రేయస్ ఏదో మనని దగా చేసినట్టు, మనకి దక్కనట్టు, ఏదో అయిపోయినట్టు వస్తుందండి బాబు ఎందుకు వచ్చింది అనుకున్నారు. ఎందుకు భావ కవిత్వం మీద కొంత వైమనస్యం వచ్చింది అప్పటికే అభ్యుదయ కవిత్వం కారణంగా. అప్పుడు ఆ మాట పుట్టింది, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అని ఆరుద్ర చాలా చక్కగా ఉన్నాడు. ప్రపంచం బాధంతా శ్రీశ్రీ బాధ అన్నాడు. ప్రపంచంలో ఎవడు బాధపడినా శ్రీశ్రీ బాధపడుతున్నాడు. కాబట్టి చెట్టు కింద ముసల్దాని గురించి రాశాడు ఆయన. విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలిగావించే కర్షక జీవుల కాయం నిండా కాలు ఒకటే ఘర్మ జలానికి ఘర్మ జలానికి ధర్మ జలానికి ఖరీదు లేదోయ్ ఖరీదు గట్టే షరాబు లేడో అయ్. ఎవడు రాస్తారండి కార్మికుల గురించి కర్షకుల గురించి మాటలు? 100 ప్రబంధాలు వచ్చే ఎవడన్నా రాశాడా? వ్యవసాయం చేసుకునేటువంటి కవులు కావ్యాలు రాసినా సరే వాళ్ళు శృంగారం వర్ణించుకుంటూనే వెళ్ళారు. మరి శ్రీశ్రీని మనం ఆదర్శంగా తీసుకోవద్దా? కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అన్నారు, ప్రపంచం బాధంతా శ్రీశ్రీ బాధ అన్నారు. అంటే శ్రీశ్రీ కవిత్వం మంచి ప్రౌఢంగా గంభీరంగా తీక్షణంగా ఉండదు కాబట్టి సూర్యుడితో పోల్చారు ఆయన. తెలుగు సాహిత్య ఆకాశంలో శ్రీశ్రీని సూర్యుడు అన్నారు, కృష్ణశాస్త్రిని చంద్రుడు అన్నారు. నేను ఒక అవధానం చేస్తుంటే సరదాగా అడిగారు అప్రస్తుత ప్రసంగంలో, శ్రీశ్రీ సూర్యుడు విశ్వనాథ్ మన కృష్ణశాస్త్రి గారు చంద్రుడు అయితే విశ్వనాథ వారు ఎవరండి అని. ఎందుకంటే అదేదో విశ్వనాథ సంబంధించింది ఏదో మాట వచ్చింది, దాంట్లో అప్రస్తుతం వారు అడుగుతారు కాబట్టి అడిగారు. శ్రీశ్రీ సూర్యుడు అండి, బాగుంది ఆయన కవిత్వం ఎర్రగా అలాగో మెరిసిపోతూ ఉంటుంది తీక్షణంగా, అందుకని సూర్యుడు బాగుంది. కృష్ణశాస్త్రి చంద్రుడు చల్లగా చెబుతాడు ఆయన. మల్లెపూల గురించి సుఖ మలయమారతం గురించి చెబుతాడు చల్లగా, చంద్రుడు బాగుంది. మరి మీరు విశ్వనాథ్ అంటూ ఉంటారు మాటమాటికి, విశ్వనాథ్ ఎవరంటే నేను చాలా అందమైన భావం చెప్పాను. సూర్యుడు చంద్రుడు అని మీరే అంటున్నారు కదండి, శ్రీశ్రీని కృష్ణశాస్త్రిని. ఈ సూర్య చంద్రులని ఇద్దరిని తాటంకాలుగా ధరించిన సాక్షాత్ లలితాదేవి పుమ్మరూపం ధరిస్తే అది శ్రీ విశ్వనాథ అన్నాను. నాకు విశ్వనాథ్ అంటే అంత భక్తి. అంతే ఆయన సామాన్యమైన కవిత్వం అది. రామాయణ కల్పవృక్షం అంటే ఇతర నవలాలంటే ప్రతి నవల సాంస్కృతిక చారిత్రక నవలలన్నీ జాతిని ఉద్ధరించడానికి రాశాడండి ఆ మహానుభావుడు. 200 పుస్తక గ్రంథాలు రాశాడు ఆయన, శతాధికం కాదు 200 దాటే సుమారుగా. చిన్న చిన్న రచనలు అన్నీ కలుపుకుంటే 200 దాటిపోయాయి, అన్నీ రాశాడు ఆయన. అంతటి విశ్వనాథనైనా ఇదేగానా శ్రీశ్రీను సూర్యుడు ఈయన చంద్రుడు అయితే సూర్యచంద్రుని ఇద్దరిని తాటంగా యుగళీభూత తపన ఓడిపోమండాలా?
ఆ సూర్యచంద్రుడి ఇద్దరిని తాటంకాలుగా ధరించినటువంటి లలితాదేవి స్వరూపమే శ్రీ విశ్వనాథ్ అండి అన్నాను. ఎంత ధైర్యం ఉంటే ఆ కల్పవృక్షం కానీ ఇతర కావ్యాలు కానీ సంస్కృతిని వర్ణిస్తూ అలా రాస్తారండి. సంస్కృతి పక్షాన్ని నిలబడిన పెద్ద న్యాయవాది అండి ఆయన. అది విజయవాడ కోర్టు కాదు, విశ్వం అంతా కోర్టు ఆయనకి. ఇలాగ మనం మహాకవుల్ని అర్థం చేసుకోవాలి తప్ప వారు ఈ వర్గం వారు ఆ వర్గం అని చెప్పేసి భేదాలు పెట్టుకుని కొట్టుకోకూడదు. కవిత్వం ఎప్పుడూ భగవత్స్వరూపం. అందుకే కళాకారులందరూ కవులందరూ కవిత్వం రాసినా సంగీతం పాడినా అలాగే చిత్రం బొమ్మ వేసినా శిల్పం చెక్కినా నాట్యం చేసినా అదంతా అమ్మవారికి ఉపచారంగా భావించండి. అందుకే చతుష్షష్ఠి కళామయ్యై నమః 236 నామం. చతుష్షష్ఠి 64 సంస్కృతంలో అంకెలు అలాగ ఉంటాయి, ముందు 4 తర్వాత 60. అదే తెలుగులో అయితే మనం 64 అంటాం, ముందు 60 తర్వాత 4. అందుకే సంస్కృత భాష ప్రభావం తెలుగు మీద ఉంది తప్ప సంస్కృతం నుంచి తెలుగు పుట్టలేదు. తెలుగు ఈ దక్షిణాది భాష, ద్రావిడ భాష, తమిళం, మలయాళం, తెలుగు, కన్నడం ఇవన్నీ ఒక సంపుటి. వీటి మీద సంస్కృతం ప్రభావం ఉంది, అది చారిత్రకమైన విషయం. మన హిందూ ధర్మాన్ని అభిమానించడానికి దీనికి సంబంధం లేదు, ఎప్పుడు చరిత్ర చరిత్రే, దాన్ని మనం వక్రీకరించకూడదు. పుట్టిన భాష ఎప్పుడు ఇలా ఉండదు, శుద్ధ వ్యతిరేకంగా. 64 అని తెలుగులో ఉంటాం, 4 60 అని సంస్కృతంలో ఉంటాం. మనం 14 ఉంటాం, ముందు 10 తర్వాత 4. సంస్కృతంలో చతుర్దశ, ముందు 4 తర్వాత 10. సంస్కృతంలో అంకెలు ఎలా ఉంటాయి, ఏకాదశ, ద్వాదశ, త్రయోదశ, చతుర్దశ, అంటే 1 10, 2 10, 3 10, 4 10, అలా ఉంటాయి మన తెలుగులో. అలా ఉండదు మరి తెలుగులో, 11 12 13 14 15, మొత్తం ఉల్టా అటు ఇటు. అంటే జంజజనక భాషల సంబంధం వస్తే వేరే విషయం, అది శాస్త్ర చర్చది, మన అభిమానాలను బట్టి ఉండదు అది. శాస్త్రం శాస్త్రమే, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా శాస్త్రాన్ని అంగీకరించాలి. అది విజ్ఞానం, అది సైన్స్, అది భాషకో శాస్త్రం ఉంది, భాషాశాస్త్రం. లింగ్విస్టిక్స్ తెలిసిన ప్రకారం మనం అంగీకరించాల్సిందే. అక్కడ మతాభినివేశాలు పనికిరావు. అలా చూస్తే అర్థమవుతుంది. చతుష్షష్ఠి కళామయ్యే నమః, 64 కళలు ఉన్నాయి. ఏమిటవి? గీతం, వాద్యం, నృత్యం, ఆలేఖ్యం, తండుల కుసుమ బలి వికారాలు, ఇన్ని రకాల పేర్లు చెబుతారని ఉండే వరుసగా. పుష్పాస్తరణం, విశేషక ఛేద్యం, దశన వసనాంగరాగం, చిత్రయోగాలు, మాలాకరణం, శేఖరక ఆపీడక యోజనం, నేపథ్య ప్రయోగం, ఉదక వాద్యం, ఉదక ఆఘాతం, ఇలాగ అనేక రకాలు ఉన్నాయండి. ఒక్కొక్క కళ చెబుతారండి, ఇక ఎంత పొడుగ్గా ఉంటుందో చూడండి. విచిత్ర శాఖ మాష భక్ష్య వికారక్రియా పానక రస రాగ ఆసవ యోజనం, ఇదంతా ఒకటే కళ. ఇంత చేస్తే దాని అర్థం ఏమిటంటే రకరకాల పానీయాలు, రొట్టె మొక్కలు అన్నీ తయారు చేయడం అంతే. దానికి ఎంత పొడుగు చెప్పాడంటే కళ్ళకి సంబంధించిన శాస్త్రంలో విచిత్ర శాఖ మాష భక్ష్య వికారక్రియ పానక రస రాగాసవ యోజనం అన్నాడు. మొత్తం సారాంశం అర్థం ఏమిటంటే మనకి ఇప్పుడు షర్బత్తులు, నిమ్మరసాలు, రకరకాల పానీయాలన్నీ ఉన్నాయిగా, గోల్డ్ స్పాట్లు, కూల్ డ్రింకులు, ఇవన్నీ కూడా పూర్వం ఇంకో రకంగా తయారయ్యాయి. ఇప్పుడేమో కృత్రిమంగా తయారవుతున్న నిల్వ చేసిన పదార్థాలతో అప్పుడు సహజమైన వాటితోనే తయారు చేసారు, అప్పుడు లేదని అనుకో. అందులో చూడండి, గీతం పాడడం, వాద్యం వాయించడం, నృత్యం నాట్యం చేయడం, ఆలేఖ్యం, చిత్రలేఖనం, విశేషక ఛేద్యం, ఇది చాలా విచిత్రమైన కళ. ఇది విశేషక ఛేద్యం అంటే ఈ చిగురాకులు, చిన్న చిన్న పూల రేకులు బొగ్గల మీద మెడ మీద అతికించుకోవడం. నేను చెప్పానని చేశారు కనుక ఇప్పటికే చూడలేకపోతున్నాం టాటూలు బీటూలు కారణంగా. ఇంక ఈ అతికించుకోవడాలు మొదలు పెట్టకండి. ఏదో పూర్వం రాజమందిరాల్లో రాణిగారులు, రాజుగారులు ఎక్కువ మందిని పెళ్లి చేసుకునేవారు, 3 4, ఇంకా ఎక్కువ కూడాను. ఇక వాళ్ళకి వేరే పని ఏమి లేదు, పొద్దునే స్నానం చేసి అలా కూర్చోవడమే అంతే. ఈ చిరకెత్తలకు కూడా పని ఏమి లేక అవి ఇవి తీసుకొచ్చి అతికించేవారు, సాయంత్రం మళ్ళీ తీసి మొత్తం కడిగేసేవాడు. అది ఏదో సరదాకి పుట్టిన గల రాజమందిరాల్లో వైభవంగా జమీందారులు అలాగే ఉంటారు కాబట్టి అంతవరకు తీసుకుని వదిలేద్దాం. ఇది విశేషక ఛేద్యం. ఆ చిగురాకులు, పూలరేకులు మొదలైనవి జాగ్రత్తగా కత్తిరించి వాటిని ఇక్కడ 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 అతికించుకోవడం అన్నమాట, చాలా అందంగా ఉండడానికి ప్రత్యేక ప్రయోగాలు. అది కూడా ఒక కళ. తండుల కుసుమ బలివికారాలు, తండులం అంటే బియ్యం, కుసుమం అంటే పువ్వులు, బలివికారాలు అంటే ముగ్గులు పెట్టడం. ఇప్పటికీ చూడండి రకరకాల రంగులు పూసిన బియ్యంతో ముగ్గులు పెడుతున్నారు సంక్రాంతికి. రేపు జనవరి 1వ తారీఖు పెడతారు, హ్యాపీ న్యూ ఇయర్ అని పెడతారు ఇక్కడ ఇంటి ముందు రంగు బియ్యంతో. అది పూర్వమే ఉంది. పువ్వులతో రకరకాల ఆ రంగు బియ్యంతో ముగ్గులు పెట్టించడం, పువ్వులు కూడా పెడతారు. అదే తండుల కుసుమ బలి వికార. పుష్పాస్తరణం, ప్రత్యేకం పువ్వులతోటి పక్క ఏర్పాటు చేయడం. లేదు మామూలుగా పరుపు మీద మంచి తెల్లటి దుప్పటి వేసి దాని మీద మల్లె పువ్వులు ఎక్కడ, గులాబీ పువ్వులు ఎక్కడ, శోభన మంచం అలంకరించడం అన్నమాట. అదో కళ. దానికోసం ఇద్దరు ఉద్యోగస్తులు ఉండేవారు, ఆ రకంగా అందరినీ పోషించారు, సంతోషించాలి మనం. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం లేదు, ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతి, ఈ గొడవలు అప్పుడు లేవు.
ఏదో ఒక రకంగా సమాజంలో అన్ని వర్గాల వారికి అన్ని రకాల వృత్తుల వారికి ఉపాధులు కల్పించారండి ఆ ప్రాచీన సమాజంలో గొప్పతనమేది. ఆ వైభవం అనుభవించేటువంటి రాజుగారో మరొకరో లేకపోతే ఈ వృత్తి వాడు ఎలా బతుకుతాడు? అంచేదేదో పూల పక్క మీద పడుకున్నారు అవన్నీ మాట్లాడక్కల, అది అవసరమే. కాబట్టి నలుగురు ఆ పూల పక్క అమర్చేవాడు, నలుగురు అక్కడ బతికారు ఆడవాళ్ళు, పైగా వాళ్ళు స్వయంగా సంపాదించుకున్నారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి పింఛన్లతో బతకలేదు బిచ్చగాళ్ళలాగా. మీరు ఏమన్నా ఇవ్వండి మేము బతుకుతాం అనుకోలేదు వాళ్ళు. ఇవాళ జరుగుతున్నది అదే, అంధాన్ని కూర్చోబెట్టి నీకు 2000 ఇస్తాం, నీకు 1500 ఇస్తాం, ఉద్యోగం ఇవ్వరండి, ఇవన్నీ ఇస్తారండి. అంచేతన ఈ ప్రజాకర్షక పథకాల మీద జరుగుతున్నటువంటి భిక్షుక పథకాలకి ముగింపు పలికి ఆ కళల్ని మనం అన్నిటినీ జమీందారులైన వాళ్ళు నిజంగా అంతవైభవంగానూ బతికి పోషించుకోగలిగితే అన్ని వర్గాల వారికి ఆయా వర్గాల తత్వానికి స్థాయికి తగినట్టుగా ఉపాధి దొరుకుతుంది. సమసమాజం అంటే ఇదే, శాంతియుతమైన సమాజం అంటే అదే. సెలవు.